చాలా అక్కడికి పోయినాం. పండ్ల మార్కెట్ బ్రహ్మాండంగా నిర్మాణం అవుతుంది. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద అధికారిని లక్ష్మీబాయి గారిని డైరెక్టర్ మార్కెటింగ్ పిలిపించుకున్నాం. ప్రతి విషయాన్ని చూపెట్టినాం. ఎన్నో ఉన్నాయి. నేను గెలిచి కంటే ముందే అక్కడ కోళ్ళు 2 సంవత్సరం కరోనా ఏముంది. ఇప్పుడిప్పుడే మనం నిలదొక్కుని ముందరైపోతున్నాం. ఈ విషయాన్ని మన కార్యకర్తలు కొంత అర్థం చేసుకోవాలి. నేను అవన్నీ నేర్పించినాం. ఆ మేడంని తీసుకొని కొత్త గ్రామాలలో కూడా దింపిన డ్రాగన్ ఫ్రూట్ చూపెట్టాం. ఎందుకంటే అధిష్టానం కూడా ఒక నమ్మకం ఏర్పడాలి. ఇక్కడ ఇవన్నీ వ్యాపారం మనది ముస్లింసే మన దగ్గర ఎక్కువ వ్యాపారాలు చేస్తాం. అంటే చెప్తున్నా అన్ని వర్గాల కోసం మనం పనిచేస్తున్నాం. ఒక వర్గం అని కాదు, రైతు వర్గం కోసం పనిచేస్తున్నాం, వ్యాపారస్తుల కోసం పనిచేస్తున్నాం. అదేవిధంగా క్రైస్తవులు ఉంటారు మన దగ్గర, వీళ్ళెవరు పట్టించుకోవాలి. వాళ్ళు ఎంతో సేవలు కూడా జరిగి జానరమేష్ వాళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటికే. నేను మెట్పల్లి ప్రాక్టీస్ పెట్టినప్పుడు అదే పీటర్ సార్ మా ఆంటీ మా అమ్మకు మంచి దోస్త్ ఆమె మంచి వయసు భోజనం పెడతాం. వాళ్ళకి వాళ్ళు కూడా 80+ అయింది ఏజ్. అంటే 40 లక్షలు ఏ వర్గాన్ని కూడా మనం విస్మరిస్తాం. అంటే జగిత్యాల పట్టణంలో ప్రతి వర్గాన్ని శ్మశాన వాటికి ఏం చేసి ఒక్కసారి ధరంపూర్ రోడ్కి వెళ్ళి జమ్మ మస్జిద్ దాక మనం వేసిన రోడ్ ఎట్లా బొందలు పండాటర్ ఒక ఇంటి దొరకపోయాడు ఆ అబ్బాయికి లేకపోయింది. గౌరీ శంకర్ గారు ప్రముఖ విద్యావంతులు బీసీ కమిషన్ మెంబర్ సూరి గౌరీశంకర్ గారు మంచి విద్యావంతులు బీసీ కమిషన్ మెంబర్ ఒక్కగా నొక్కడని ఒక పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఈరోజు మన జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో బయట 400 కానీ 200 ఇస్తున్నారు. మనం వాళ్ళందరూ కూడా తీసుకోవాలి. పుస్తకం పడతాం. అది కూడా వేసి ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. అర్థం లేకుండా అంత క్వాలిటీ రోడ్ అక్కడ వరకు మన కుట్రాయేశ్వర స్వామి దగ్గర ఈ పొండలగడ దగ్గర ఈ రోడ్డు ఈ రకంగా ఎన్ని రోడ్లు వేస్తున్నాం మనం. గోవిందపల్లెల లక్కీరెస్టారెంట్ రోడ్ తిరుమలయ్య గారు అంతేనా? అదేవిధంగా ఈ రోడ్ గోవిందపల్లి రోడ్ ఎన్ని బొందలు ఉంటాయి? అది అంతం లేకుండా రోడ్ పాత బస్ స్టాండ్లో లక్ష్మీ టాకీస్ అంటే బాధ మోచి రోడ్డుకున్నాం. దీన్ని కలిపే రోడ్డు మనమే లేదా? ఇన్ని రోడ్లు ఇంత తక్కువ సమయంలో ఇంకే ఇష్టం. ఇవన్నీ కూడా మన వాళ్ళు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఐమాస్ లైట్లు ప్రతి చౌరాస్తాలో ఎట్లుంటుండే రెండుగాజా హోటల్ దగ్గర గుడ్డి గుడ్డిగా ఇవాళ మెరిసిపోతుంది. అదేవిధంగా అన్నపూర్ణ చౌరాస్తా దగ్గర ఎట్లుంటుండే స్కూల్ జరిగి జరిపి అంతా క్లీన్ చేసి గోడ పెట్టి ఆ మైలుల హాస్టల్ని సెప్టిక్ ట్యాంక్ రోడ్డు మీద ఉండే అంటే అది కూడా పట్టించుకోలే అక్కడ జరిపిన ఆ ప్రాంతంలో మహిళా కళాశాల అందరు పోయి మూత్రం పోతున్నారు రోడ్డు మీద. ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా అది నడుస్తూ ఉన్నది. టాయిలెట్స్ పెట్టడం మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా చెప్పుకోవాలి. ఇది నేనే కాదు, మీరు అందరు కూడా దీని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. దయచేసి నేను మన నాయకులను మన కార్యకర్తలు కోరుతా ఉన్నా. జగిత్యాల పట్టణంలో ఇంక్లూడింగ్ లింగంపేట టిఆర్ నగర్ కలిపితే 48 వార్డులలో ఆనాడు కేసీఆర్ గారి నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తు తరఫున పోటీ చేసిన నాకు ప్రతి వార్డులో మెజార్టించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. దీన్ని బట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే ప్రతి వార్డులో కూడా మన నాయకులు ఉన్నారు, ప్రతి ఇంటిలో ఉన్నారు. నేను ఒక వార్డు ఎంపీ బండి రమేష్ గారు ఈ
ఇంటికి పోయి మనల్ని ఆయన చేతుల్లో చేరడం అనుకొని మాత్రం మీరు వెళ్ళకుండా ఉండకండి. దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మమ్మ పార్టీ సభ్యత్వం చేయండి అని అడగండి. 30 రూపాయలు ఇస్తారా, 100 రూపాయలు ఇస్తారా, ఎస్సీ ఎస్టీలకి 50 రూపాయలు ఇస్తారా తప్పకుండా తీసుకుని ఖచ్చితంగా అడ్రస్ కరెక్ట్ గా నమోదు చేయండి. వీటిలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి అని చెప్పి అందరికి కోరుతాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో రకంగా మన బెనిఫిట్ అయిన వాళ్ళు, ఏది లేకపోతే ఏసీ లేకుండా నడవడం మంచిగా కరెంటు వెళ్తున్నాం. మీరు చిన్న టేలా వాళ్ళని అడగండి, కరెంటు లేకపోతే 6 గంటలకు టేలా బంద్ అయిపోతుంది. లేత్ మిషన్ వర్క్ షాప్ వాళ్ళు అడగండి, బంద్ అవుతుంటుంది. ఆటో మెకానిక్ అడగండి, సైకిల్ మోటార్ మెకానిక్ అడగండి, బీడీ కార్మికులను అడగండి, విద్యార్థులను అడగండి, ఏ వర్గాలను అడగండి, ప్రతి వాళ్ళు కూడా ఇవాళ లబ్ధి పొందలేదు. కరెంటు పోతే పరిస్థితి ఏమిటి? చిన్నప్పుడు మనం చదువుకుంటప్పుడు దీపం పెట్టి చదువుకుంటే కొద్దిసేపటి గ్యాస్ లైట్ అవసరచ్చు, లేకపోతే క్యాండిల్ గ్యాస్ లైట్ పెట్టుకుంటే ఆ అవసరచ్చు. గంట సేపు చదివేది పావుగంట చదువుకో సపరేట్గా మనం పనిచేసి ఇవాళ విద్యార్థులకు మనం ఒక జగిత్యాలన ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయలు ఇస్తుంది ఒక్క జగిత్యాల టౌన్లో. చాలా మందికి విషయాలు తెలియ మిమ్మల్ని గుర్తుంచుకోవాలి. ఇవాళ సర్కార్ పదవుల సమీపం పెట్టడం, సింగిల్ జీవోతో ఇంగ్లీష్ మీడియం చేయడం, అది సర్కార్ బలం. గురుకుల పాఠశాలలు మైనారిటీ బీసీ ఎస్సీ అదేవిధంగా ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో మన విద్యార్థులు చదువుతున్నారు. ఆడికైనా ఇంటర్మీడియట్ పోతే అడ్మిషన్ ఫీజు కూడా మనమే కడుతున్నాం. ప్రతి విద్యార్థికి 5200 రూపాయలు ఇస్తున్నాం పుస్తకాలకు చదవడం. డిగ్రీకి పోతే ప్రతి విద్యార్థికి 5200 13000 రూపాయలు కాలేజీ కడుతున్నాం. ప్రతి విద్యార్థికి నువ్వు ఎన్ఎస్విలో చదువుతావా, రామకృష్ణ చదువుతావా, నలందన నరేశ సుధాకర మాకు సమాధానం, ప్రతి కాలేజీకి ఇన్ని డబ్బులు మనం కడుతున్నాం. ఇవాళ బీడీ కార్మికులు అక్కా చెల్లెలు ఇవన్నీ పెన్షనర్సే జగిత్యాల టౌన్లో 20,000 మంది ఉన్నారు. 20,000 మంది ఆ 20,000 కుటుంబాలు చేసుకుని తిరిగి 40,000 సభ్యత అవుతుంది. నెలకు 2,000 రూపాయలు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇస్తాను రా పీడి కార్మికులకు, 2,000 మంది ఇస్తున్నా, 2,000 ఇస్తున్నాం, 8,000 మంది పీడి కార్మికులు అక్క చెల్లెలు ఒక్కొక్కరికి ఇక్కడ లెక్కేది మన సర్కార్ వచ్చి 2,00,000 రూపాయలు జమైంది. మనకు ఒక 100 రూపాయలు ఇవ్వరా? మనం పోయాడంటే తిడుతుంది, వ్యతిరేకత వస్తుంది. ఎందుకు వ్యతిరేకత రావాలి అసలు? ఎందుకు ఇన్ని మంచి పనులు చెప్తున్నాను ఇంకా కళ్యాణలక్ష్మి తీస్తాను నేను లెక్కలు. వేలల్లో ఉంటాయి, వందలలో ఉంటాయి. మళ్ళా 57 షాది ముబారక్ ముస్లిం సోదరి మళ్ళీకి వచ్చినాయి, ఎల్లుండే డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. ఎస్సీ వచ్చినాయి, ఎల్లుండే డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. అటు వల్ల మన రెడీ ఉన్నాయి ఇప్పుడే. ఈ నెలల ఇప్పుడు మళ్ళా 15 లక్షలు రాయకాయలు రెడీ ఉన్నాయి. ఈ నెల 40,00,000 రూపాయల సీఎంఆర్ తెచ్చాం. ఈ ఒక్క నెల అసలు అన్నలు వ్యవసాయం చేయలేదా? ఈవెన్ మన ముస్లిం సోదరు కొడాము చలిగాలు అంతర్గామం అంతా వ్యవసాయం లేకుండా ఏముండేనండి? దిక్కు దివాణ లేక ఎక్కడికక్కడ అమ్ముకున్నారు. ఇవాళ భూమి అమ్ముకోవడం కూడా అమ్ముతుంటారు, ఎక్కడ భూములు అమ్ముతారు. మీరు కొడతాను పోయినా పోరు ఒకసారి పోయి వెళ్తుంది రాలిగా కరెంట్ ఎకరాలు అమ్ముతావే అమ్మవు చూసా అమ్మాడు అట్లా. అంటే ఎందుకు మనం లాభం జరుగుతున్నప్పుడు నష్టం లేనప్పుడు ఇన్ని వస్తున్న సందర్భాల్లో రైతాం ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. మనం చెప్పిన మాట వాస్తవం. ఇవాళ కూడా హరీష్రావు గారు చెప్పారు చేస్తాం అని. మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి, పోయిన సంవత్సరం చెప్పిన ప్రకారం టగా టగా టగడకే చేసేస్తాం. 100,000 రూపాయలు మా పంటే మాకు చేసినాం 4 విడతలలో. కానీ చెప్పని రైతు మంది ఇచ్చినాం, చెప్పని రైతు బీమా ఇచ్చినాం. రైతు బీమా విషయం గురించి మీరు అమ్మ దయచేసి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇదేదో పిల్లగాలు ఆట కాదు. మన పొలంలో పోయినాడు లెక్క తీసిన 20 మందికి వచ్చినాయి 1 కోటి రూపాయలు రాలేదు కదనండి. ఎక్కడో సాధన చెప్పాం పొలంలో. ఇవాళ మనం ఏదైతే దాదాపు 20 లక్షల మందికి మనకి 59 లక్షల మంది రైతులకు రైతు బంధిస్తున్నాం. 20 లక్షల పైన రైతులకు రైతు బీమా చేసుకుంటే 60 ఏళ్ళ పైన వాళ్ళకి చేయం కాబట్టి వాళ్ళకు మనం 18 లోపుండే వాళ్ళకు చేయబట్టి 18 నుంచి 60 వరకు ఇది చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఒక్కొక్కరికి 2,300 కడుతుంది. నేను మొన్న ఒక ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అడిగిన, ఇదంతా కూడా ఏజెంట్ ఉండరు కావచ్చు, ఇదే 5 లక్షల బీమా ఎట్లా చచ్చిపోయినా కావాలంటే సంవత్సరానికి ఎంత కట్టాలో మీరే తెలుసుకున్నారు ఒకసారి. అలాగే ఒక స్కీమ్ ఏముంటుందంటే మళ్ళీ మెచ్యూరిటీ అయినాక 20 ఏళ్ళు అయినాక 5 లక్షలు వాపసు ఇస్తారు.
ఐదు లక్షలు వాపస్ ఇవ్వాలంటే 25000 వరకు మనం ప్రీమియం కడతాం. ఇక్కడ 100 రూపాయలు కడతలేవు. నువ్వు 25000 సంవత్సరానికి ఆ 25000 కడితే అదే 6 లక్షలు అవుతుంది. అది నువ్వు ఏ డబ్బాలు వేసుకున్నావు నీ పైసలు నీకు. కానీ నీకు అడిషనల్గా మన ప్రభుత్వం ఖజానా నుండి అలా ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చే పథకం ఇక్కడ ఉంది. ఎక్కడ ఉన్నాదయ్యా 1 లక్ష రూపాయలు దేశంలో 5 లక్షలు ఇచ్చే పథకం మన ప్రభుత్వం పెట్టింది. కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు మనం చెయ్యని ఒకటో రెండో చూపిస్తూ ఉంటారు వాళ్ళ పనే కదా. మరి మనం చేసే చెప్ప ఉదాహరణ యాదవ్ ఉన్నారు పట్టణాలను ఇరవై కావచ్చు తినడం కూడా ఇయ్యలేదు. గ్రామాలలో ఇప్పటికే విలాది మందికి ఇచ్చినాం. ఇంట్లో 18 ఏళ్ళు నిండి 18 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాము సగం ఇచ్చేసాం. మళ్ళీ కొన్ని దురదృష్టం పదే పదే చెప్పేది ఏమిటి మీకు తెలుసు కదా. ఈ కరోనా ఆర్థిక పరిస్థితి ఆగి ఎంతో గద ఎత్తి పడతారు. ఏమైంది మీ సగం మందిది అదేమైంది అంటారు. ఇస్తాం అది కూడా. కానీ గత ప్రభుత్వ హయాంలో గొర్రెకాయలు పోతే మండలకు 1 యూనిట్ 2 యూనిట్లు ఆ పార్టీ నాయకులు కొట్టుకొని పోరు. ఎవరు వెళ్ళకపో ఊళ్ళో ఆడు ఊళ్ళో కూడా తీసుకపో ఇటు అమ్మకొని పీపు జేబులో పైసలు పెట్టుకో తావు పియో మజాకర అంతేగాని ఎవరు ఇప్పుడు రాలేదు. ఉండాలి మన పార్టీని బలోపేతంగా సుభిక్షంగా ఉంచడానికి పెట్టిన పార్టీ. ఇవాళ మిషన్ బహిరంగ కింద కొత్త పైప్ లైన్ వేస్తున్నాం రోడ్ పాడైతున్నాం. మీ ఇష్ట పైపులలో కమిషన్ల కోసం మిషన్ పెడతారు 100 సార్లు ఇస్తాయండి మిషన్ పెడతారు 36 కోట్ల రూపాయలతో చేస్తున్నాం. రేపు ఉపరు అనొచ్చు రేపటి నాడు సభలో సున్నా మామా సున్నా. ఇవాళ 10 గంటలకు వెళ్ళి గిడ వాటర్ ట్యాంక్ కట్టి ఫిల్టర్ పెట్టి కట్టి వంటి గుడి ఇక్కడ హౌసింగ్ బోర్డు అందరికీ తెలుసు. అది ఇవాళ ఎట్లా నిండిందయ్యా మిషన్ బహిరంగతో వెలకబాయి వాడ దగ్గరికి వెళ్ళి పైప్ లైన్ వేసుకొస్తే ఇవాళ నిండి ఈ ప్రాంతం అంతా కూడా నీటి కరువు లేకుండా ఇవ్వాలి. రేపటి నాడు మనకు షార్టేజ్ అవుతుంది బైపాస్ రోడ్డు అవుతుంది కంతా కూడా నీళ్ళ కరువు ఉంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే వాటర్ ట్యాంక్ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉందో అవి నింపితే అక్కడి నుంచి కూడా వెళుతాయి. మీ అందరూ తెలుసు తెలిసిన విషయమే మన పాతది ఎక్కడికి వెళ్తుంది నిజామాబాద్ రోడ్డుకి వెళ్ళొస్తుంది. ఎన్నిసార్లు పలికిపోతుండే పలుకుతే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. వాటికి ఆ టైప్ పైపులు ఇప్పుడు దొరుకుతలేవు. నటరాజ్ చౌరస్తా అక్కడ ఎన్నిసార్లు పలుకుతుంది ఇప్పటి కూడా సగం పలికేందుకు మొదలైపోతుంది. గాంధీనగర్లో పలుకుతూ ఉంటుంది ఎన్నోసార్లు నీటి అంతరాయం కలుగుతుంటుంది. మరి వాళ్ళు అవన్నీ లేకుండా శుభ్రమైన నీరు తీసుకురావడానికి 36 లక్షలతో పట్టణంలో 7 కోట్లు 36 కోట్లు పట్టణానికి 7 కోట్లు అదనంగా ఏదైతే బీద బడులు బలహీన వర్గాలు నివసిస్తున్నారో మా టిఆర్ నగర్కు అదేవిధంగా నూకపల్లి అర్పణవసతి కాలనీకి పైప్ లైన్ అవన్నీ కూడా 4 రెట్లు మొత్తం కూడా చేస్తున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం 8 కోట్ల రూపాయలు రేపటి నాడు దాదాపు చాలా ఇబ్బంది ఏంటంటే అంతకుముందు నిర్లక్ష్యం చేయడం వల్ల నేను విమర్శించాలని కాదు నాకు పెద్ద మనిషి అంటే గౌరవం మీకు కాదని కాదు వారు ఎప్పుడూ కాదు నా సుదీర్ఘ రాజకీయ జీవితం నాకు కూడా వారి గురించి తెలుసు అనుబంధం ఉంది వారంటే గౌరవమే. కానీ వారి వ్యవస్థను చూడలే వ్యక్తులను చూసి ఆడ బాగా పెడితే అడ్డం అంటే ఏమంటాడు పెట్టుకొని పో ఇక మళ్ళా అంతటి దిక్కి కథం అడ్డం పొడు బాటలు పెట్టి మోర్నీళ్ళు ఉదయం ఒకటి తెలియదు. ఇవాళ ఎంత ఇబ్బంది అవుతుంది వ్యవస్థ మనం చూడాలి. నాకు కొంత విమర్శలు వస్తున్నాయి కానీ నేను వ్యవస్థ కోసమే కాదు తప్ప ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు. ఫ్లాట్మెంట్ అమ్ముకునే వాళ్ళకి వ్యతిరేకం కాదు. అపార్ట్మెంట్ వాళ్ళకి వ్యతిరేకం కాదు. లేకపోతే రోడ్ సైడ్ డబ్బాలు వేసుకుని అమ్మే వాళ్ళకి వ్యతిరేకం కాదు. నువ్వు ఫ్లాట్లు పెట్టేటప్పుడు మోరీకి తుపక్ జాయిడప్స్ పెట్టకపోతే ఎట్లా నడవాలి ఎట్లా పోవాలి ఆ మోర్నీలు ఎట్లా పోవాలి రేపు బైదికలు ఎట్లా పోవాలి మన గోవితపల్లి ఎక్కడ మన కోసం వెతుంది ఇంకా వ్యవసాయదారు మన గడ్డి బాబు కలితే బైదికలు అలాగే పై అంబులెన్స్ కూడా పోదు ఆటో కూడా పోదు మోర్నీలు పోవు. ఈ రకంగా వ్యక్తులను చూసి వ్యవస్థను దెబ్బతీసి ఇవాళ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా మనకు చాలా ఇబ్బంది అయింది. వాటిని ఏదైనా చేసి మంచిగా చేద్దామన్న చేయాలని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్లా అంటే క్యాన్సర్ రోగం ముదిరినాక 8 లక్షలు ఖర్చు పెట్టింది 8 కోట్లు ఎత్తింది బాలశంకర్ అని ఆ బాబాను రాజకుమార్ సమీల సేను చెప్పులు అనేటట్టు తిరిగింది చింతపండ నీళ్ళకు నీళ్లు మోడి చేస్తాడు మగ ఆడ మంచుమారి శంకర్ అని ఆలు కూడా అంత గగపుత్రుడు అలా నీళ్లు మోడి చేస్తాడు.
ఇటువలే యువదటకొద నాలుగుకెళ్ళి ఇట్లా ఒడితాం అంట ముందే ప్లాట్ పెట్టేటప్పుడు సకాల దీచుంటే ఇవాళ ఉన్నే ఉండకు సేమ్ అదే పరిస్థితి ముప్పాలకు చెరువు ఉన్న మూడు నెలలు నడిపోతుంది తీద్దామంటే నా ప్లాట్ అది ముందే ప్లాట్ పెట్టేటప్పుడే మనం డ్రైన్ తోది ఆటోమేటిక్గా కొంత లేఅవుట్ నిబంధనలు పాటిస్తే చాలా ఇవాళ అంత ఇబ్బంది అవుతుంది అయినా కానీ మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇవాళ టిఆర్ నగర్లో మియావాకి ప్లాంటేషన్ యాదాద్రి త్వర ప్లాంటేషన్ నా రెండు ఎకరాలలో బ్రహ్మాండం ఇంకొక సంవత్సరం తర్వాత ఏదైతే టిఆర్ గారు ఏదో బీద పడవ బలైన వర్గాలు కలిగి ఉంటారనుకుంటారో ఆ ఏరియాలో ఒక మంచి గాలి పీల్చుకోవడానికి అర్బన్ లంగ్ స్పేస్ అంటారు అంటే మనం ఊపిరితిత్తులు మంచిగా మంచిగాలు కావాలి పట్టణం అంతా అదేనా ఇక్కడ బ్రహ్మాండంగా రేపటి పోయి కొన్ని వేల చెట్ల మధ్యలో మీరు అట్లా తిరిగి రావచ్చు అట్లనే అమ్మారపేట పక్కనే ఉంది అక్కడ కూడా అర్బన్ ఫారెస్ట్రీ కోసం పర్మిషన్ తీసుకుంటున్నాం మనం దానికి ఒక స్కీమ్ ఉంది అప్లై కూడా చేస్తాం లెటర్ కూడా పెట్టుకున్నాం ఇప్పటికే మా గంగాధర్ అక్కడ నాయకులు కలిసి బ్రహ్మాండంగా చెరువు లోపల పర్కులేషన్ ట్యాంక్ చేసేసాం అక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఈ రకంగా తెలుసు అన్ని మంచి మంచి పాక్షిలలో మూతపడ్డాయి సోమంగళి విరూపాక్షి పద్మనాయక అన్ని మూతపడ్డాయి కాబట్టి అది కూడా మనం రిపేర్ చేస్తూ ఉంది కొద్ది చిన్న రిపేర్లో దాన్ని కూడా మనకు ఒక స్ట్రక్చర్ ఇంజనీర్ మార్గం చూపెట్టారు ఆ పని కూడా చేస్తాం కొద్దిగా అధికారుల నిర్లక్ష్యంగా ఉన్నది అలా కూడా ఎప్పటికప్పుడు సెట్ చేస్తున్నాం పని చేసుకుంటూ పక్కన చేస్తాం మరి అదేవిధంగా అర్బన్ రూరల్ మండలాల విషయానికి వస్తే మీరు కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు అందరికీ వర్తిస్తే మరి దాంతోపాటుగా అంత ముందే ఆయకట్టు ఏరియా మనకు అయినా కానీ నీళ్ళ సమస్య ఎన్నోసార్లు ఉండింది ఒకే ఒక్క లెక్క నన్ను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా ఏ వ్యవసాయ అధికారి దగ్గర అని చెప్పి చెప్తా ఉన్నాం పంట చెట్ల పడుతుందా పంట వడీలో పడుతుందా కరెంట్ ఇంత పడుతుంది టైం నీళ్ళు ఇంత పడుతుంది పెట్టుబడి ఇచ్చేపటికి పండుతున్నది బయట మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంప్రూవ్ చేసే రైతులు పండిస్తున్నారు ఇది వాస్తవం ఇవాళ గుట్టరాజుపల్లి మన పాలకొండ ఊర్లే ఎన్ని రోజులకు మొత్తం చూపించడం ఇవాళ కూడా కాలువ ఫుల్ పోతున్నాడు పొలాస చెరువు ఇబ్బంది పెడుతున్నట్టు అంతకుముందు ఎప్పుడు దొంగతారండి తిప్పడపడ గంగారు పోవాలి నరేష్ పోవాలి తిప్పాలి వీళ్ళ కంటే ముందు ఇక పాత నాయకులు మనం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అధికారికంగా అవసరం ఉన్నప్పుడు అలా గేట్లు ఎస్కేప్ గేట్లు లేపే జీవో తీయించామని చెప్పి అందరూ తెలుస్తున్నారు కాగితం తీయించాం మళ్ళీ జీవో అనగానే జీవో నెంబర్ ఎంత అంటారు కారు బాగా మాట్లాడతారు అధికారికంగానే ముఖ్యమంత్రి గారు నోటి మాట ద్వారా చెప్పేసి అవసరం ఉన్నప్పుడు చెరువులు నింపడానికి ఏ తుమ్మైనా లేబట్టాలి ఇవాళ నేను లక్ష్మీపూర్ పోతా ఉంటే మోతే చెరువు ఎంత ఫుల్ పోతుందంటే బ్రిడ్జికి దాక్కుంటా పోతున్నారు బ్రిడ్జికి దాక్కుంటా పోతుంది పొలాస చేరినాయా నీళ్ళు పొలాస రైతులు చేరినాయా రాజు చేరినాయా పొలాసకు చేరి అంటే మనం ఒక ఫోన్ చేస్తే అదేవిధంగా అంతర్గామ రాంపుర ప్రాంతానికి నీళ్లు బాగా కావాలంటే భూగర్భ జలాలు అంటే వరద కాలంలో నీళ్ళు ఎక్కువ ఉండాలి నిన్న మాదిరెడ్డి రవీందర్ రెడ్డి వీళ్ళు చెప్పారు చెప్తే సుధాకర్ రెడ్డి గారు సీ గారు చెప్తే ఒకటే మాట్లాడు 10 మీటర్ల హైట్ అంటే 30 ఫీట్లు అంటే 300 బంగ్లా లేపితే మన నీళ్ళు అంత కష్టకాలం మరి అంతర్గామ మా ఊరు ఇవాళ చెప్పారు 10 మీటర్లు హెడప్ చేసి ఫోటో పెడతాడు డాక్టర్ సాబ్ అని వాట్సాప్ ట్విట్టర్ నేను ఓపెన్ చేయలేదు వాట్సాప్ చెప్పి కూడా విన్నారా 10 మీటర్ల హైట్ ఇలా కాలువ చేస్తున్నాం తాటిపల్లి కోసం సర్వే చేస్తున్నాం మన ప్రాంతంలో చిట్ట చివరి ఆయకట్ట ప్రాంతమైన అటు పుట్టి రాజపల్లికి నీళ్ళు పోతున్నాయి కరువులో ఉన్న అంతర్గామానికి నీళ్ళు వస్తున్నాయి ఇటు అంతకుముందు కూడా నీళ్లున్నా కానీ అందరి పరిస్థితి తూవు లేక ఎదురుతి జాబితాపురం లక్ష్మీపూర్ నీళ్ళు ఎక్కడంటే 1 కిలోమీటర్ ఆగింది దాంట్లో చేపలు చెరువు తక్కలపల్లి అనంతరం మధ్యలో చెక్ డ్యామ్ పెట్టినాం మా అనంతరం తక్కలపల్లి ఉన్నారా నాయకులు ఎంపీటీసీ గారు సురేందర్ రెడ్డి గారు ఉన్నాయా నీళ్లు ఎంత ఎనకకి ఎంతదండి ఈ కాలంలో అండి అక్కడ ఒక 30-40 కుటుంబాలు చేపలు పట్టుకుని కూడా బతుకుతున్నాయి భూగర్భ జలాలు పెరిగినాయి గుట్టరాజుపల్లిలో కూడా 80 లక్షలతో చెక్ డ్యామ్ శాంక్షన్ అయింది సదాజల వాగరది ఎండిపోతుంది రేపటి నాడు అక్కడ కూడా నీళ్ళు ఎక్కడికక్కడ నిలుచుండేలాగా 380 లక్షలతో ప్రణాళిక గుల్లపేటలో చెక్ డ్యామ్ కావాలని చెప్పి
చిన్నపడికి అడుగుతున్నారు ఇలా కోటి 50 లక్షల తోటి పనులు ప్రారంభమైనవి అనే ఆ సురేందరెడ్డి తిరుపతి పనులు నడుస్తున్నాయి గుల్లపేట అంటే చాలా మంది అనొచ్చు ఏం చేసిండు ఇక కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ఇవన్నీ మీకు తెలిసినే వాడిని కూడా ఎక్కడ లేవు అంటే ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి మరి మనం చేస్తున్నప్పుడు ఇంకా అసంతృప్తి అనే పదానికి అసలు ఎందుకు రావాలి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా కొడతా ఉన్నారు ప్రతిరోజు మన ప్రతిపక్ష నాయకులు రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళకు ఇంకా పెంచితే మంచిదే ఇవ్వద్దని మనం నేను ఎందుకంటా ఆర్థికంగా మంచుకుంటే ఎందుకంటే వాళ్ళే మన కంటి పనులు తీసి పెట్టారు కాబట్టి ఇంకా మరి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ స్థాయిలో పిఆర్సీ ఇచ్చి వాళ్ళకు ఫిట్మెంట్ ఇచ్చి చేసినరో ఆ విషయాన్ని కూడా వారందరూ గుర్తు చేసుకోవాలి మీరు కూడా ఒకసారి గుర్తు చేయాలి పోయినప్పుడు మీరు ఎందుకైనా ఊరికే మా సార్ తింటారు ఎవరు అలాగనే నీ జీతం ఎంత ఉండే తెలంగాణ రాకపోతే ఇప్పుడు ఎంత ఉంది గుండె మీద చేస్తున్నారు అవతల వాళ్ళు కూడా చెప్పాను అడుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంటే మనకు తెలుసు వాళ్ళ దానికంటే ఎక్కువైంది మన ఆర్థిక పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా ఇంక ఇస్తాం కానీ మరి మనం స్టెబిలైజ్ కూడా చేసుకోవాలి కదా నీళ్ళు ఇవ్వాలి కదా సంక్షేమం తిండికి లేని ఒక 2000 పెంచడం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కదా కాలు చేతులు లేని ఒక 3000 అయితే ఇవ్వాలి కదా మరి 50,000 కోట్ల ఆదాయం తగ్గిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో మీ కార్యక్రమాలు చేస్తా ఉన్నా అందుకోసం మీ అందరిని కోరేది అంటున్నారు మనం చెప్పినట్టు 100,000 రూపాయలు రుణమాఫీ వాస్తవానికి మనం అన్నాం చేద్దాం ఉద్యోగాల విషయంలో కూడా చేద్దాం అదేవిధంగా పెన్షన్ల విషయంలో ఇంకా కూడా ఇస్తామని చెప్పినాం తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చెప్తారు మొన్ననే కేటీఆర్ గారి నోట నిరుద్యోగులకు కూడా వృత్తి అని చెప్పి నోట మాట వచ్చింది అది కూడా మనం కొంచెం చేద్దాం చేయమని కాదు విద్య దురదృష్టవశాత్తు ఏదైతే ఈ ఆర్థిక పరిస్థితి అనుకోకుండా దిగజారిందో అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది నిన్ననే నేను ఒక మిత్రుడు దుబాయ్లో మంచి వ్యాపారం చేసిన మిత్రులు కలిశారు ఎట్లుంది పరిస్థితి దారుణంగా ఉన్నారని ఒకటే మాట దారుణంగా ఉన్నారని ఒకటి పట్టుకుంటున్నారు అంటే ప్రపంచంలోనే ఈ పరిస్థితి ఉన్నది అమెరికాలో ఏం జరిగింది మాకు తెలుసు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఈ విషయాలను తెలియజేయండి మన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్తున్నాం కేసీఆర్ గారి నాయకత్వమే మనకు ఒక రాముల్లాగా రామరాజ్యం స్థాపిస్తాడు అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని కులాలకు కోసం పనిచేస్తూ ఉన్నారు మరి అప్పుడప్పుడు అంటూ ఉంటుంటారు మీరు కూడా అడగాలి ప్రతి దానికి ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు కాదు ఎన్నో పథకాలు చేస్తామని చెప్పి గరీబీ కావాలని నిదానం ఇందిరాగాంధీ కాలంలో ఇచ్చారు 20 సూత్రాల్లో పథకాలు ఒక్కసారి ఇంటర్నెట్ కూడా మీరు నెట్లు ఇవ్వాలి అందరూ ఫోన్లు వాడుతారు 20-point formula అని కూడా చూడాలి ఎన్ని ఉన్నాయో అప్పుడు నిజంగా వీళ్ళు వేసుకుంటే అసలు ఈ గరీబ్ కాదు మనం ఎక్కడ ఉన్నాం మరి అసలు ఓన్లీ ఇంగ్లాండ్ గంట వాళ్ళు ఉండకపోదు 2005లో గంప గోవర్ధన్ గారు అడిగిన ప్రశ్నకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు సాచురేషన్ పాయింట్ లెవెల్కి మేము ఇల్లు కట్టిస్తామన్నారు అంటే ఇక ఇంగ్లాండ్ గంట వాళ్ళు లేకుంటే ఇల్లు కట్టిస్తామన్నారు మరి వాళ్ళందరూ కట్టించాక ఈ 6-7 ఏళ్ళలో ఇల్లు లేని వాళ్ళు ఏడికైనా ఇల్లు లేని వాళ్ళు కనబడుతున్నాం సార్ పెద్ద ఎత్తున వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూమ్ వాడడం కాస్త ఇది ఎక్కువ అవసరం పడడం వివిధ కారణాల వల్ల మనం ఎన్నో చేస్తున్నాం కానీ చేయలేకపోతున్నాం కాబట్టి చెప్పాలి మనం ఓకే నీకు ఇయ్యలే కావచ్చు అంతకుముందు ఇంద్రమైంది కింద 30,000 20,000 మీకు తెలియదు ఏంటి బ్యాంకులో మనం 1 లక్ష చేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం ఒక ప్రసూతి అయితే 13,000 ఇస్తున్నాం డాక్టర్లు పెట్టాం ఇలా డాక్టర్లు లేకపోతే 13,000 వచ్చేటి కాదు వీళ్ళు ప్రైవేట్ దవాఖాన పోతే ఇంకా 30,000 ఖర్చు అంటే 30+15 45,000 ఇస్తున్నాం 2 కాంపులు వెళ్తే 90,000 నువ్వు అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కట్టినా 90,000 ఇచ్చినావా లగ్గంకు 1 లక్ష ఇల్లుకు లగ్గం అయితే అవుతుంది కదా ఒక తరంలో అయితే 2 లగ్గాలు అయితే పక్క కదా 2 పెళ్లిళ్ళకి రావట్టే 4 కాంపులకు రావట్టే లెక్క తీయదు ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున మనం ఇవ్వడం జరిగింది అందుకోసం ఎక్కడ కూడా ఇవాళ కూడా మన డిఫెన్స్లో పడద్దు మీరందరూ కూడా నాయకులు కార్యకర్తలు కూర్చొని ఏదో ఒకటి కూర్చొని విషయాలు పార్టీ అన్నప్పుడు చాలామంది ఉంటారు చాలా వర్గాలు ఉంటాయి అందరు ఉంటాయి ఒక నాయకునిగా
నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే గా అందరిని కూడా కలుపుకొని పోవాలంటా నాకైతే వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎవరి మీద ఏ వర్గం మీద గాని ఏ కులం మీద గాని మతం మీద గాని ఆ గ్రామంలో రకరకాల గ్రూపులు ఉంటాయి ఒకరు చేసి ఒకరు చేసే అట్లాంటి మనస్తత్వం లేని లేదు నేను వచ్చిందే రాజకీయాలకు ఇంకేమన్నా ఎక్కువ సేవ చేయగలుగుతారనే భావనతో వచ్చా తప్ప దీంట్లో నేను ఏమో తీసుకుంటాను కాలేదు ఇదే మాట మీద కట్టుబడి నేను నిలబడుతూ ఉన్నా ఇదే మాట మీద నేను కాబట్టి ఎవ్వరు కూడా అనేది భావించను రెండోది మనం మంచోళ్ళం కానీ పూర్తి బలహీనం కాదు మంచితనాన్ని బలహీనతను కూడా తీసుకోవద్దు కొంతమంది ఎంత ఫోన్ చేసినా రకరకాల దయచేసి అర్థం చేసుకోవాలి పార్టీ అనేది ముఖ్యం అందరికీ వ్యక్తులు కాదు మీకు బాగా వలకరిస్తాం లేకపోతే నేను చెప్తున్నా సరే నన్ను చూసి కాకుండా కేసీఆర్ గారిని చూసి ఈసారి ఆదేశం మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు దేశం మేరకు ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చారో దానికి రాలేదంటే నువ్వు సార్ని ధిక్కరిస్తున్నట్టే లెక్క పార్టీని ధిక్కరిస్తున్నట్టే లెక్క ఇది ఒక్క సంజయ్ కుమార్ లేకపోతే కాదు ప్రతి పార్టీలో అంత ఎంతో అసంతృప్తి తృప్తి ఉండనే ఉంటాయి రెండవది నేను ఒకటిగా భయపడ్డది కూడా కాదు నేను 2014 పొలిటిక్స్ లోకప్పుడు ఏం పరిస్థితి ఉండవు తెలియదా భయపడడం అయింది ఇల్లు తిరిగడం పనిచేసాం అనవసరం వాగ్దానం ఎక్కడ చేయలేదు మా పార్టీ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో అవే చెప్పినాం ఇలా దాదాపుగా మొదటి టర్మ్లో మొత్తం చేసాం అందుకే 56,000 ఓట్లకెళ్ళి 104,000 ఓట్లు వచ్చింది ఎంతోమంది మొదట్లో లేని వాళ్ళు వచ్చారు చాలా మంది నాయకులు వచ్చారు కాబట్టి అందరికి పదవులు ఇవ్వలేకపోవచ్చు అందరిని సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ ఇవ్వని వాళ్ళ అందరూ కూడా పనికిరాని వాళ్ళను తీసుకున్నోళ్ళే గొప్పవాళ్ళనో ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇప్పుడు ఉదాహరణకు నాకు ఎమ్మెల్యే ఇక్కడ వచ్చింది కొందరు రాలేదు ఇక నేను అత్యంత గొప్పవాళ్ళని ఎందుకు అనుకోవాలి నాకు సమానం నాకు ఒక అవకాశం వచ్చింది రకరకాల ఈక్వేషన్లలో అలాంటి పరిస్థితుల్లో రకరకాల ఈక్వేషన్లలో నాకు అవకాశం వచ్చింది అంతేగాని రాని వాళ్ళు అందరూ కూడా పనికిరాని వాళ్ళు లేకపోతే గెలవని వాళ్ళు అందరూ పనికిరాని వాళ్ళు కావచ్చు రకరకాల రాజకీయాల్లో రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు దుబ్బాక నుంచి రామచంద్ర రెడ్డి గారు ఉంటాడు మీరు వారిద్దరు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి రెండవసారి వారు పార్టీ మారింది చివరి దానికి ఎన్నిసార్లు పోటీ చేసిన గెలవలేదండి ఏ పార్టీకి వెళ్ళాలి అదే సార్ అన్నిటిని గెలుచుకుంటారు చాలా మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అని చెప్పి దాని గురించి కీర్తించండి ఒకటేసారి గెలిచి ఓడిపోయారు అంటే రకరకాల అవకాశాలు గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకు వస్తుంటే మరి మీ అందరికైతే మరి కొన్ని విషయాలు ప్రభుత్వం చేసి చెప్పినా మరి వ్యక్తిగతంగా ఏదున్నా కానీ నా నుంచి ఏదైనా మీకు ఇబ్బంది అయితే దయచేసి నాకు మెసేజ్ ద్వారా తెలియదు ఎస్ఎంఎస్ పెట్టండి ఇంకా పెద్దలు చెప్పాలనుకుంటే ఓ వార్తల ఫోటో పెట్టి లెటర్ పెట్టి మెసేజ్ వాట్సాప్ చూడండి పెట్టండి నేను గెలిచినా కదా అని చెప్పి నేనే తిట్టి కాడ కూర్చోలేదు మీరు అందరు చూసి మళ్ళీ అన్ని స్థానిక సంస్థలలో మన వాళ్ళు రావాలని చెప్పి ప్రతి కాడ కూడా నేను తిరగడం కొద్ది గొప్ప బాగా కాకుండా కానీ అన్ని రకాలుగా సహాయం చేయడం నేనైతే చేశాను ఇవాళ గులాబీ కండువా కేసీఆర్ గారి పేరు వీరైన కాడ కాంప్రమైజ్ చేసుకుంటాం బుదిరికి చుట్టుకొన్నిసార్లు మీకు తెలవకపోవచ్చు మీకు తెలియదు మీ మళ్ళీ మీరు తిరుగుతుంటారు నేను ఇంకా బుదిరికించుకుంటా అరే మామని గెలిపి మన అన్నాన్ని గెలిపి తమ్మిని తర్వాత ఏమవుతాం తమ్మిని గెలిపింది అన్నాన్ని గెలిపిన సొంత అనుకుంటూ చాలా చోట్ల నేను చేసిన నా ఎలక్షన్ తర్వాత నేను ఎక్కువ మందిని గెలవబట్టుకో అసలు నా ఎలక్షన్కి అంత అవసరం మళ్ళీ ఒక ఊపు వచ్చిండే ఎందుకంటే ఆ 4.5 ఓడిపోయి ఉండడం ప్రభుత్వ విధానాలు ప్రజలకు నచ్చడం రకరకాల వల్ల బ్రహ్మాండంగా రూపొచ్చండి కానీ స్థానిక సంస్థలకు వచ్చే వరకు చాలామంది ఆశాభావాలు ఉంటారు ఆ సందర్భంలో ఎన్నో చోట్లలో మనం కాంప్రమైజ్ చేసుకుంటూ చేసాం అదేవిధంగా మరి ఆఫీస్ నుంచి కూడా పనుల మధ్య జరగడానికి ఇవాళ ఒక 4 పిఎల్తో మనం ఆఫీస్ నడుపుతున్నాం వీలైనంత వరకు సమాచారాన్ని ఇస్తున్నాం అన్ని విధాలు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నాం 100% న్యాయం అనేది సాధ్యం కాదు 3 లక్షల మందికి 2 లక్షల ఫైనాన్షియల్ సపోర్ట్లు కానీ వీలైనంత వరకు మీరు నా ఫోన్ డేటా ఇస్తారు ఎనీ టైం చూడండి పొద్దున 6:30 7 గంటలకు నేను లిఫ్ట్ చేయని కాలేజ్ ఉండదు డెఫినెట్గా ఏదో ఒక కాల్ ఉంటుంది
తప్పక మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. 11 గంటల లోపల నేను పడుకోను. 11 వరకు వచ్చిన ప్రతి కాల్ నేను అటెండ్ చేస్తాను. 95% ఇక 5% వేరే విషయం. ఈ రకంగా పనిచేస్తున్నాం. మరి పిఏలు కూడా మనకి ఇంతమంది ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా నేను నా శక్తి వంచ లేకుండా మీకోసం పనిచేస్తాను. పార్టీ నాయకత్వం అదే విధంగా పనిచేస్తుంది. మన మంత్రి గారు కావచ్చు, మన మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవితక్క సహకారం, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ప్రతి వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తున్నారు. మీరు అప్పుడప్పుడు పేపర్లో చూసు ముఖ్యమంత్రి ఎవరో కలవడు. అరే చలిగలు తుమ్ము విషయంలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినండి. చలిగలు తుమ్ము విషయంలో ముఖ్యమంత్రి గారు ఇదే ఏజెన్సీని నా కుటుంబం పెట్టాడు. చెప్పండి ఎమ్మెల్యే చెప్పిండమే అది కావాలని ఎల్లారు ఎంతమంది తిరిగిందో మీరు చర్యలు నాయకులు అడుగు. పెద్ద పెద్ద అధికారులు మొత్తం ఈడి కాడికి తిరిగి మేము ఇట్లయితే వస్తామని చెప్తే ఇలా కళ్ళపెంచర్లు కూడా మీరు డైరెక్ట్. మరి ముఖ్యమంత్రి మీకు కలవదే కదా, 90 రూపాయల మెయిన్ కెనాల్ తుమ్ము పెట్టడం అనేది సాధ్యమా? ఎన్నడో ఇచ్చి పెట్టిన తుమ్ము పెడితే ఇవాళ బోర్లపల్లి జగన్నాథపురం అడిగినది దగ్గర 90 రూపాయల మైదాపూర్ వద్దు, గోదావరి రోడ్డుతో బోర్లపల్లి 90 రూపాయలు అడిగినది. అక్కడికి నీళ్లు పోతున్నాయి, గోదావరి కలుగుతున్నాయి, వేస్ట్ కావద్దని మళ్ళీ చెక్ డ్యామ్ కూడా 25 కోట్లు శాంక్షన్ చేయించిన చెప్పడం సమస్యలు ఉంటే ఆ విషయాలను కూడా ఈశ్వరం మేము పోయి రివ్యూ పెట్టి సార్ దృష్టి తీసుకెళ్ళి అనవసరంగా కలవరు. సార్ బిజీ సార్కుంటారు, పొద్దున్నగా మనల్ని కలుసుకుంటే కూర్చుంటే వర్పణ మరి చేద్దా. వారికి ఇచ్చే సమాచారం రకరకాలుగా మేము కూడా చేరవేస్తాం. పార్టీ అంచెలంచెలు ఉంటుంది. మీకు కవిత గారికి చెప్తాం, కేటీఆర్ గారికి చెప్తాం. మొన్న పండ్ల మార్కెట్ విషయం ఒకటే ఉదాహరణ అండి. ఇక పండ్ల మార్కెట్ విషయం నేను మంత్రి గారికి పెండి రంజన్ రెడ్డి గారికి మళ్ళా కూడా వస్తాయి. దాని తర్వాత రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి గారి దగ్గర. మన పూడూరు రాస్తే వీడు రీజనల్ జాయింట్ డైరెక్టర్ మల్లేశం కూడా అల్లే ఉండే నేను నచ్చిన మేడం వాళ్ళందరూ కూడా అక్కడ నిరంజన్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యే గారు ఇట్లా అడుగుతున్నారు దాన్ని నిధులు ఇవ్వాలంటే తప్పకుండా దాన్ని మంచిగా చేయండి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సారా మనకు కావాల్సింది ఏం చెప్పండి, అది రైతుల కోసం, వ్యాపారస్తులకు, వినియోగదారులకు ముగ్గురికి ఉపయోగపడుతుంది. అంత పెద్ద మార్కెట్ వస్తుంది. ఇవాళ రాష్ట్ర స్థాయి అధికారిని ఇక్కడికి వచ్చారు. నేను కూడా అన్ని ప్రాబ్లమ్స్ నుండి పోయి చూసి మా ఏరియాలో పంటలు ఇట్లా పడతాయని చెప్పి నిన్న వారికి డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి తోట, అరటి తోట, జామ తోట, సీతాఫలం తోట, పందిరి కూరగాయలు, అరటి పళ్ళు ఇవన్నీ తోట చూపించుకొచ్చాం, చూపించి ఇంటికి వచ్చాం. అంటే ఈ రకంగా మనం పనిచేస్తున్నాం. ప్రతిదానికి కూడా డైరెక్టే ఉండదు. మరి ముఖ్యమంత్రి గారికి నేను కలవకుండా కానీ నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ సమాచారం అక్కడికి అందింది. వారు అధికారులు ఆదేశించారు, ఇక్కడ పని నడుస్తుంది. మనకు కావాల్సింది కాదు, ఒకవేళ ఇంత పెరగలేదు మనకు కావాల్సింది అది మనకు కావాలి. అంటే ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఎంతోమంది మాట్లాడుతున్న దానికి ఖచ్చితంగా మీరు విభేదించాల్సిందే. ఇవాళ కుల సంఘ భవనాల విషయాలకు వస్తాయి. ఏ కుల సంఘ భవనాన్ని మనకు మంచిన 180% కులసంఘ భవనాలు మనం డబ్బులించాం. ఎవరైనా ఇంతిత్రయ 50,000 వాళ్ళ కులం వైపు చెప్పుకుంటూ పోతే కొద్ది ఎక్కువ జనాభా ఉన్న కులాలు 300 కానీ గౌడ్స్ కానీ పద్మశాలీలు కానీ వీటికి కోట్లు ఇచ్చేసాం. మైనారిటీల కవర్ స్థానాలకు వీటికి దగ్గర దగ్గర ఒక 75 లక్షలు ఇచ్చాం. ఇటుకేళ్ళ, మూడపల్లి, ఆలూరు, చలిగల్, తాటిపల్లి, మన ఈద్గాకి ఇక్కడ అల్లిపూర్, లచ్చకపేట పెద్ద సీసీ రోడ్ మంచి మస్జిద్ ముందట, కళ్యాణ కూడా 4 లక్షల 20 వేలు రెడీ పెట్టి కట్టుకోరాయండి. ఇంకా కట్టలేరు కళ్యాణంలో 140 మంది రెడీ ఉన్నాయి పైసలు కడతాం. అంటే ఈ రకంగా మనము అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఇక్కడ కూడా మనం పనిచేస్తాం. ఉండాలి ఎప్పటికీ మనమే అధికారంలో ఉండాలి. ఇలా మంత్రి గారు చెప్తారు మేము ఉంటాం పోతాం, నాయకుడు ఉంటాడు పోతాడు, పార్టీ ఉండాలి. నా కోరిక కూడా అదే, మీది కూడా అదే ఉండాలి. మనం ఉంటాం పోతాం పార్టీ ఉండాలి. ఇప్పుడు నిన్న అవినీతిరావు ఉండే మన పార్టీ సభ్యత్వంలో ఉండదు, పార్టీ కోసం పనిచేసాడు, మంచి పోయింది దురదృష్టవశాత్తు. కానీ పార్టీ ఉండాల్సిందే. ఒకరు పోతే ఇంకోరు వస్తారు. నేను చెప్పారు ముఖ్యమంత్రి, మన మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉంటారు. హైదరాబాద్ సార్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ జాతా ఎవరైతే చెట్టు ఏదైతే ఉతరితే ఏదైతే ఒకరు దిగుతారో ఎక్కుతారు, అరగేటోడు కులగేటోడు పోతే ఇంకొకళ్ళు ఎక్కుతారు. బండి అయితే ఎప్పుడు ఫుల్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఫుల్లే ఉంటుంది. మనం చూసినాం 20 ఏళ్ళ ఏమని అనుకున్నాం మొదట్లో, ఎందుకంటే ఉన్నదండి చెప్పాలి, ఇది అవుతుందా ఉంటుందా
నాకు కూడా అనుమానం వచ్చింది కానీ 2006 లో కొద్దిగా అబ్బో ఇది ఉంటుందా అనిపించింది 2004 లో కూడా అనిపించలేదు 2006 మరి రోజు రోజుకు పెరుగుతూనే పోయింది తప్ప తగ్గలేదు అట్లనే అదే చెట్టుకు అదే వృక్షానికి మనం ఒక కొమ్మలాగా జయించాలని నియోజకవర్గం కాబట్టి తప్పకుండా మనం బలంగానే ఉంటాం కొన్ని చోట్ల ఒడిదొడుకులు ఉంటాయి మనం ఇవాళ అధికారంలో వచ్చినా కానీ దాదాపు 33 చోట్ల మనం ఓడిపోయింది పని సార్ 119కి 119కి 33 చోట్ల ఓడిపోయింది కానీ ఇవాళ మనం ఇక్కడ స్థానిక సంస్థలలో దాదాపు 80% పైన మనమే ఉన్నాం కాబట్టి ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని అన్నిటికంటే ముఖ్యంగా ఇది మళ్ళీ మనకు ఒక అవకాశం ప్రతి నాయకుడికి ఒక అవకాశం ఇంటింటి పోయి మన పథకాలు చెప్పడానికి రేపు అందరూ మీరు సర్పంచ్లో మన కౌన్సిలర్స్లో ఓడిపోయిన వాళ్ళు నాయకులు పోతే ఏ గిదైందా కదా అయినా చెప్పండి కానీ చేస్తామని చెప్పండి తప్పకుండా 40-50 ఏళ్ళకి వాళ్ళు చేయడానికి మనం అంతర్మంతలాగా 2 ఏళ్ళు చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా అంతకంటే 3 రెట్ల పని ప్రతి కౌన్సిలర్కి చెప్తా ఉన్నా అంతకంటే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఎత్తని వాడమే లెక్క రాసుకోమని చెప్పినారు మీకు నిధులు ఇప్పించే బాధ్యత అని చెప్పి తెలియదు చిన్న చిన్న గ్రామాలు ఉన్నారుగా చెల్లపల్లి హైదరాబాద్ ఒకసారి చేరవాడదా ఉన్నారు అక్కడ హైదరాబాద్ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చెప్పి రేపు నిధులు ఇచ్చిన తర్వాత వాళ్ళను మీరు ఆదుకోవచ్చు తప్పకుండా చేస్తాం తీసుకుని బుక్స్ నింపి వాళ్ళను బుజురికిచ్చేదా నమ్మించి తెప్పించి ఒప్పించి సంతోషంగా 30 రూపాయలు సాధారణ 100 రూపాయలు క్రియాశీల ఎస్సీ ఎస్టీలకు అయితే 50% మాత్రమే సాధారణ అందరికి 30 కదా సాధారణ 100 రూపాయలు క్రియాశీలలో మాత్రం సగం ఉంటుంది అది తీసుకుని చేయండి ఎస్సీ ఎస్టీలకు 50% తీసుకుని చేయండి దయచేసి దీన్ని ఒక ఛాలెంజ్గా చేయండి అని చెప్పి మీ అందరిని కూడా కోరుతూ వాళ్ళందరూ కూడా ఎందుకంటే 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది 30 రూపాయలు కడితే రాదు ఎక్కడ కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కాబట్టి చాలా పెద్ద ఎత్తున మనకి ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి ప్రతి 2 వీలర్ ఉండాలని తెలుసు ఇన్సూరెన్స్ రావాలంటే అంతే కాబట్టి ఇది 2 రకాలకు ఉపయోగపడితే సభ్యతను నమోదు చేయించుకోవాల్సిందే పడుతుంది థ్యాంక్ యూ